హలో, ఈ వీడియో పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు మొన్న మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరో తారీఖు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ, రిపబ్లిక్ డే రోజు ధర్మాన ప్రసాదరావు గారి గురించి కోట్ చేస్తూ, ఆయన క్యాబినెట్ మినిస్టర్, ఆయన ఉత్తరాంధ్రకు రాజధాని ఇవ్వండి, అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదే క్యాపిటల్ ఇవ్వండి, లేదా మాకు ఉత్తరాంధ్ర సపరేట్ రాష్ట్రం ఇవ్వండి అని అడిగారు. దాన్ని మీరు కౌంటర్ చేస్తూ ఆయన తిడుతూ, నెక్స్ట్ రాయలసీమ గురించి మాట్లాడుతూ బైరెడ్డి రాజశేఖర్ గారి గురించి కోట్ చేశారు. దాని గురించి 2 నిమిషాలు మీకు మాట్లాడదామని జస్ట్ ఈ వీడియో చేస్తున్నాను సార్, జస్ట్ మీకు అవగాహన కల్పించడం కోసం. మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలుసు కూడా, 1936-37 ఆ టైంలో శ్రీబాగు ఒప్పందం జరిగిన తర్వాత, రాయలసీమ నామకరణం జరిగిన తర్వాత ఈ ప్రాంతానికి, 1953 నుంచి ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా కోస్తా ఆంధ్ర రాయలసీమ ఏర్పడిన తర్వాత, దీనికి కర్నూలు క్యాపిటల్గా 1953-56 వరకు ఉండడం జరిగింది. 1956 తర్వాత ఎప్పుడైతే తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్తో, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్తో కలిసిందో, అప్పుడు అక్కడికి క్యాపిటల్ మార్చడము, మేము క్యాపిటల్ పోగొట్టుకోవడం రాయలసీమ వాళ్ళు జరిగింది. తర్వాత ఎప్పుడైతే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఆ తర్వాత ఏర్పడిన కొత్త స్టేట్లో మళ్ళీ మేము క్యాపిటల్ పోగొట్టుకోవడం జరిగింది. అంటే దాన్ని మీరు, మీకు తెలుసు, దాన్ని అమరావతి ప్రాంతానికి షిఫ్ట్ చేయడం, అప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నీ తెలుసు. ఈ జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఉన్న రాజధానిని 3 ముక్కలు చేసి, అంటే ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ అని, అమరావతి జ్యుడిషియల్, ఐ మీన్ అదే మన అడ్మినిస్ట్రేషన్ది, తర్వాత రాయలసీమలో హైకోర్టు అని, ఇలా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇంతవరకు క్లారిటీ లేదు ఆంధ్రప్రదేశ్లో, అసలు దీనికి క్యాపిటల్ ఉన్నట్టు ఇంతవరకు క్లారిటీ లేదు, అదొక ప్రాబ్లం. రెండోది వచ్చేసేసి రాయలసీమ మూమెంట్ గురించి చెప్పదలుచుకున్నాను సార్ మీకు. మేము 2011 బైరెడ్డి గారు ఫస్ట్ పాదయాత్ర మొదలుపెట్టారు 2011. అప్పటికి మీరు ఇంకా, అంటే దీని ప్రిపరేషన్ అంతా 2010 జరిగాయి, అంటే అప్పటికి మీరు ఇంకా యువరాజ్యంలో ఉన్నట్టున్నారు, అప్పుడు మీరు ఇంకా పార్టీ కూడా పెట్టలేదు. మీరు పార్టీ పెట్టింది 2014. ఈవెన్ జగన్ గారు కూడా అప్పటికి పార్టీ పెట్టలేదు అనుకుంటారు, లేదా అప్పుడప్పుడే పెట్టుండొచ్చు. సో అంత పురాతనమైన మూమెంట్ మాది. మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ రాయలసీమ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. యూఆర్ వర్కింగ్ ఫర్ రాయలసీమ సిన్స్ పాస్ట్ 12 ఇయర్స్. ఇది అంతకన్నా పురాతనమైంది. ఇది ఎంవి రమణారెడ్డి గారు 40 ఏళ్ల క్రితమే దీన్ని స్టార్ట్ చేసి రాయలసీమ విమోచన సమితి అని ఆయన ఫైట్ చేశారు. ఆ తర్వాత బైరెడ్డి గారు కూడా ఆర్వైఎస్ఎస్ అని ఫామ్ చేసి ఫైట్ చేశారు. ఈ మూమెంట్లో, బైరెడ్డి గారి మూమెంట్లో నేను కూడా చిన్న పార్ట్, అంటే లైక్ నేను ఆయనతో పాదయాత్రలో ఉన్నాను, ఆ తర్వాత రథయాత్రలో కొద్ది వరకు ఉన్నాను. ఆ తర్వాత ఆయన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం 2014 ఆర్పిఎస్ నుంచి, రాయలసీమ పరిరక్షణ సమితి నుంచి. మేమంతా ఒక 16-18 మంది కంటెస్ట్ చేయడము రాయలసీమలో జరిగింది. సో దీది సార్ దీని యొక్క, ఐ మీన్ లైక్ ఈ మూమెంట్ యొక్క బేస్ ఇదంతా ఇది. సో తెలంగాణ మూమెంట్ ఎంత పురాతనమైందో, మా రాయలసీమ ఆత్మగౌరవ మూమెంట్ కూడా అంత పురాతనమైంది. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీరు ఎంతో చదివారు, మీకు ఎంతో తెలుసు, మిగతా నేతల్లాగా, మిగతా లీడర్స్లాగా కాదని మాకు ఒక ప్రగాఢమైన నమ్మకం మీ మీద. దయచేసి మాకు మీ మద్దతు ఇవ్వండి. ఈ విషయంలో మిమ్మల్ని ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు అనుకుంటున్నాను సార్, బికాజ్ మీరు, మిమ్మల్ని మీతో కాంటాక్ట్ అవ్వాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, మీతో ఐ మీన్ లైక్ ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి, బట్ కుదరడం లేదు ఏదో సమ్ రీజన్స్ వల్ల. ఒక అవకాశం ఇవ్వండి మిమ్మల్ని కలవడానికి. మేము ఎక్స్ప్లెయిన్ చేయగలం మీకు రాయలసీమలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. మేము మా ఆస్తులు పోగొట్టుకుని, మా ప్రాపర్టీస్ పోగొట్టుకుని, డబ్బులు పోగొట్టుకుని టైం పోగొట్టుకుని మేము చేస్తున్నాం. బయట పుకార్లు మామూలే, కామన్, అది రకరకాలు పుకార్లు పుడుతూనే ఉంటాయి, అది కామన్, దాన్ని ఆపలేం. అది మీ ఆ విషయం మీకు కూడా తెలుసు. ప్లస్ బైరెడ్డి గారు రాయలసీమ కోసం ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు సార్, దయచేసి మీరు అర్థం చేసుకోండి. బికాజ్ ఆయన ఎంతో పోగొట్టుకున్నారు, ఆయన టైము డబ్బు అన్నీ పోగొట్టుకుని ఎన్నో అవమానాలకు గురై ముందుకు తీసుకొచ్చారు. సో మీరు తెలంగాణ మూమెంట్ని ఎలాగైతే గౌరవించారో, మీరు తెలంగాణకి వెళ్ళి జై తెలంగాణ అన్నారు కదా 2014 తర్వాత, మేబీ అంటే ప్రజల యొక్క సెంటిమెంట్ గౌరవించారు కదా. సో ఇక్కడ ప్రజల సెంటిమెంట్ కూడా గౌరవించండి. మూమెంట్ ఇక్కడ ప్రజల్లో ఉంది, ప్రజల్లో మేము అన్యాయం అయిపోయామనే బాధ చాలా ఉంది. సో దాన్నే మేము తీసుకెళ్తున్నాం ముందుకు. దాని ఐ మీన్ లైక్ ఆ ప్రజల యొక్క పెయిన్ మేము ముందుకు చూపించాలని ట్రై చేస్తున్నాం. ఒక అవకాశం ఇవ్వండి సార్ మిమ్మల్ని కలవడానికి. సో ఒక ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని మీట్ అవుతాను.
పర్సనల్గా మీట్ అవుతాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఒక వన్ అవర్ మీతో మాట్లాడడానికి టైం ఇవ్వండి, ఎనీటైమ్. మీరు జస్ట్ ఇన్ఫామ్ చేసిన మీ పార్టీ వాళ్ళ దగ్గర కొద్దిమంది దగ్గర నా నెంబర్ ఉంది. నేను హరిప్రసాద్ గారిని కలిశాను 2019 జనసేన పార్టీ ఆఫీస్లో నేను మీట్ అయ్యాను. జర్నలిస్ట్ హరిప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయనకు తెలుసు, ఆయన దగ్గర నా నెంబర్ ఉంది. ఇంకా కొద్దిమంది దగ్గర ఉంది, అవసరమైతే మీకు కూడా నేను నెంబర్ పంపిస్తాను. నేను ఒకసారి మీరు నన్ను ఇంటరాక్ట్ ఒకసారి కలిసే ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. చిరంజీవి గారు అంటే ఎంతో ప్రేమ ఉంది మాకు. మేము ఎప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానులు, గత 20 సంవత్సరాలుగా మేము మీ అభిమానులు కూడా సార్. హోప్ఫుల్లీ యూ అండర్స్టాండ్ దట్. మా పెయిన్ అర్థం చేసుకోండి, మేము ఇంతగా చెప్పాల్సి వస్తుంది కారణం ఇదే. మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం, మీతో కలిసి కొన్ని మా ప్రజలకు ఉపయోగపడే పనులు కొన్ని చేయాలనుకుంటున్నాం. దానికి మీ సపోర్ట్ కావాలి సార్, ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్ టు అస్, హెల్పింగ్ హ్యాండ్ టు అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.